గేమ్ జాతకం తెలిసిన ఈటల ఇక సారు కారు పరారేనా బూత్ లెవెల్లో పార్టీ బలోపేతం ప్రజా సమస్యలపై పోరాటం చేరికలపై ప్రత్యేక దృష్టి ఈటల సారథ్యంలో కమిటీ కమలం గేమ్ స్టార్ట్ సారుకు తప్పదా బ్యాండ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సక్సెస్ తో ఫుల్ జోష్ మీదుంది బీజేపీ ప్రధాని సూచనలతో వేగంగా అడుగులు వేస్తోంది అన్నీ చకచగా జరిగిపోతున్నాయి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పావులు కదుపుతున్నారు ప్రత్యేక కమిటీలు మీటింగ్లతో బూత్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే చేరికల కమిటీని ఏర్పాటు చేశారు దీనికి కన్వీనర్గా ఈచల రాజేందర్ను నియమించారు దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు కేసీఆర్ను దగ్గరుండి చూసిన నేతల్లో ఈచల ఒకరు ఆయన ఎలా ఆలోచిస్తారు ఎప్పుడేం చేస్తారో అంచనా వేయగలరు టీఆర్ఎస్ బలమేంటో బలహీనతలేంటో బాగా తెలుసు పైగా ఆయనకు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొన్నటి వరకు ఆ పార్టీలోనే ఉండి వచ్చారు ఇప్పటికీ కొందరు నేతలు ఆయనకు టచ్లోనే ఉన్నారు అందుకే అధిష్టానం ఆదేశాలతో కారును బోరుకి తీసుకురావాలనే ప్లాన్తో ఈటల రాజేందర్ను చేరికల కమిటీకి కన్వీనర్గా నియమించినట్టుగా చెబుతున్నారు మరి ఆయనకి ఏం హామీ ఇచ్చారు ఇప్పుడు ఈటల రాజేందర్కి ఆయన భవిష్యత్తుకు సంబంధించిన హామీ ఆయనకి లభిస్తే ఈ చేరికల కమిటీ కన్వీనర్గా నియమించినందుకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఆయన ఓపెన్గా పనిచేయగలుగు పనిచేసే అవకాశం ఉంటుంది ఈచల రాజేందర్కి ఏ హామీ ఇవ్వకుండా ఆయన భవిష్యత్తుకి మీద ఆయనకి భరోసా ఇవ్వకుండా ఆయన చేరికల కమిటీ కన్వీనర్గా ఒకవేళ కనుక నియమించి ఉంటే ఇరికిచ్చినట్టే ఇంకా ఇంక ఇంకేం లేదా సో అది ఏంది అన్నది క్లారిటీ రావాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడు జాయినింగ్స్ బలంగా ఉన్నాయి అని అనుకుంటే బీజేపీలోకి ఎస్ ఓకే నడుస్తుంది బాగానే ఉంది ఆయనకి ఏదో హామీ ఇచ్చినట్టున్నారు ఫ్యూచర్ కోసం అని అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేవు అని ఏ చేరికలు లేవు ఏం లేవు అని అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లు లెక్క మరి ఆ గేమ్ షురువు అవుద్దా లేదా అన్నది కాలం సమాధానం చెప్తుంది ఏం అవసరం లేదు ఒక్క ఒక్క ఆరు నెలలు అయితే రాజకీయాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఈ ఇట్లనే ముఖం తలకాయ ఇట్లా ఎత్తుతున్నాడు కానీ ఇంకా అది కూడా ఎత్తే అవకాశం ఉండదు మీరు ఓడిపోతాడు అని పూర్తిగా డిసైడ్ అయితే కేసీఆర్ బయటకు వస్తాడు గుర్రి బయటికి గుర్రు అడిగా